Hi guys, welcome back to our channel. ఈ వీడియోలో జొన్న పిండి టిక్కీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. జొన్న పిండి, క్యాబేజ్, ఆనియన్, నిమ్మరసం, జీలకర్ర, కారం పొడి, ఉప్పు, ఆయిల్ అండ్ టమాటా సాస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని తురిమిన క్యాబేజీని వేసుకోవాలి. దీంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్, కర్రీ లీవ్స్, జీలకర్ర, తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం, జీలకర్ర పొడి, ఒక స్పూన్ ఆయిల్, చివరగా జొన్న పిండిని వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసి పిండి ముద్దలా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకొని ఈ షేప్ లో చేసుకోవాలి. అన్ని తయారు చేసి పెట్టుకున్న తర్వాత నాన్ స్టిక్ పాన్ పైన ఆయిల్ వేసుకొని తయారు చేసుకున్న వాటిని వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ప్లేట్ లోకి తీసుకోవాలి. జొన్న పిండి టిక్కీ రెడీ. దీన్ని టమాటో సాస్ తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.